హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మంచి హెల్త్ టిప్ అయితే తెలుసుకోబోతున్నాం. అదేంటి అంటే, చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అంటే తరచూ ముక్కు నుంచి రక్తం అనేది కారడం అనమాట. అలాంటి వాళ్ళకి మనం ఇంటి చిట్కాలు ఏంటి అనేది తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకండి. అలాగే మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ వచ్చేది. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. సాధారణంగా ఒక్కోసారి ముక్కు నుంచి రక్తం వస్తుంటుంది. ముక్కులోని సున్నితంగా ఉండే నాసికా పొరలో డ్రైవ్ అవ్వడం, జలుబు, సైనటిస్, ఎలర్జీ, ఇలా రకరకాల కారణాల వల్ల కూడా రక్తం అనేది వస్తూ ఉంటుంది. దాంతో ఏం చేయాలో తెలియక తెగ భయపడిపోతూ ఉంటాం. అయితే రక్తం రావడానికి ఎలా తగ్గించుకోవాలో అర్థం కాక కంగారు పడిపోతూ ఉంటాం ఒక్కోసారి. ఇలా అయితే అలాంటి సమయంలో మనం కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే సులభంగా ఈ సమస్య నుంచి అనేది బయటపడచ్చు. ఆ టిప్స్ ఏంటో ఓసారి చూసేయండి. మరి ముక్కు నుంచి వచ్చే రక్తాన్ని అడ్డుకట్ట వేయడంలో కొత్తిమీర అనేది గ్రేట్గా పనిచేస్తుంది అనమాట. ఫ్రెష్గా ఉండే కొత్తిమీరని తీసుకొని మెత్తగా నూరి రసం తీయాలి. ఆ తర్వాత ముక్కులో రెండు లేదంటే రెండు చుక్కలు మనం ఈ కొత్తిమీర రసాన్ని అనేది వేయాలి. రెండు లేక మూడు చుక్కలు, గుర్తుంచుకోండి, రెండు లేక మూడు చుక్కలను కొత్తిమీర రసాన్ని ముక్కులో వేసినట్లయితే రక్తం రావడం అనేది ఆగిపోతుంది, మరియు ఏవైనా అలర్జీ సమస్యలు ఉన్నా కూడా తగ్గిపోతుంది అనమాట. ఇక్కడ ఐస్ క్యూబ్ అనేవి ఉంటాయి కదా, ఐస్ క్యూబ్తో కూడా ఈ సమస్య అనేది నివారించుకోవచ్చు. ముక్కు నుంచి రక్తం వస్తున్న సమయంలో కొన్ని ఐస్ క్యూబ్స్ని కాటన్ క్లాత్తో తీసుకొని ముక్కు పైన ఉంచినట్లయితే కూడా కొద్దిసేపటికి రక్తం కారడం అనేది కూడా తగ్గుముఖం పడుతుంది. అలాగే ముక్కు నుంచి రక్తం వస్తున్నప్పుడు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అర టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని తాగినట్లయితే కూడా మంచిగా పనిచేస్తుంది అనమాట. ఇది ఫిల్టర్ చేసుకొని తాగడం వల్ల కూడా రక్తం గడ్డకట్టి రక్తం కారడం అనేది ఆగుతుంది అనమాట. ఇక విటమిన్ ఈ ఆయిల్తో కూడా ఈ సమస్యకు చెక్ పెట్టచ్చు. విటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకొని కట్ చేసి ఆయిల్ని తీయాలన్నమాట. అనంతరం ఈ ఆయిల్ని ముక్కు లోపల భాగాన్ని రాయాలి. ఇలా చేసినా కూడా రక్తం రావడం అనేది ఆగుతుంది. ఇక ఈ టిప్స్తో పాటు వాటర్ ఎక్కువగా తీసుకోవాలి, ఒత్తిడిని తగ్గించుకోవాలి, విటమిన్ సి, విటమిన్ కే, జింక్ వంటి పోషకాలు ఉన్న ఆహారాన్ని పుష్కలంగా తీసుకున్నట్లయితే మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది. అలాగే మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండి మగవాళ్ళు ఈ టిప్స్ అనేవి పాటిస్తూ ఉంటే చాలా మంచిది అనమాట. ఇక అలాగే మంచి ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అనేవి డైలీ డైట్స్లో తీసుకోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లం నుంచి బయటపడచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.